రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో మల్లార మరియు చంద్రంపేట శివార్లలో ముందస్సు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ నాగమల్ల పద్మలత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణలో ముఖ్యమైన పండుగ అని ఈ పండుగలో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలగడం ద్వారా మానసిక ఆరోగ్యం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ గీతావాణి, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీవాణి, స్టేట్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ పి శోభారాణి మరియు మహిళా డాక్టర్లు లీలా, శిరీష, అరుణ, అనిత, చందన, చంద్రిక, మంజుష, లహరి, రాణి, ప్రసాద్, తేజశ్రీ, మాధవి, సిరి, సింధు, శ్రీలత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఉమెన్స్ వింగ్ తరఫున మహిళా మండలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ బతుకమ్మ పండుగ వేడుకలని మహిళలందరం, మహిళా వైద్యులందరము కలిసి చంద్రంపేట మరియు మల్లారం ఏరియాలో ముందస్తు వేడుకలను జరుపుకున్నాము. సో ఈ వేడుకలలో వైద్యులందరం, మహిళా వైద్యులందరము కలిసి గునుగు పువ్వు, తంగిడి పువ్వు మరియు బంతిపూలతో బతుకమ్మలను పేర్చి తర్వాత కొల్లాటలు ఆడి బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశాము. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులు అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ అనేది మనకి తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఇది చాలా అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మొట్టమొదటిసారిగా ఫస్ట్ అంటే పితృ అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి తర్వాత దీన్ని సద్దుల బతుకమ్మ రోజు వరకు జరుపుకుంటాము. ఫస్ట్ రోజు జరిగే బతుకమ్మని చిన్న బతుకమ్మని ఎంగిలిపుల బతుకమ్మ అంటారు. దీన్ని వేములవాడ పట్టణంలో మాత్రము ఏడవ రోజు వరకు జరుపుకుంటాము. అంటే ఏడవ రోజు సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రము 9వ రోజు 11వ రోజు జరుపుకుంటారు. ఈ వేములవాడ ముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఏడవ రోజు జరుపుకుని, ఇక్కడ మహిళలు ఏడవ రోజు జరుపుకుని తర్వాత వాళ్ళ అత్తగారింటికి కానీ తల్లిగారింటికి కానీ వెళ్ళి మళ్ళీ అక్కడ 9వ రోజు కానీ 11వ రోజు కానీ జరుపుకోవచ్చు. ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను.